తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు గత 15 రోజులుగా వాళ్ళ సమస్యల మీద నిరాకరణ చేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,769 పంచాయతీలు ఉన్నాయి. 11,769 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మొత్తం 585 మండలాల్లో వీళ్లు లేకుండా రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహించడం అనేది అసాధ్యమైన పని. ఇప్పటికే తహసీల్దార్లు మండల కార్యాలయాలు ఊడుస్తున్నట్టుగా వచ్చింది. అయితే వీళ్ళ సమస్యని పరిష్కరించడానికి ప్రభుత్వం పెద్ద కష్టం కాదు. కానీ ప్రభుత్వానికి, ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న స్వభావం ఏంటంటే, ఎవరైనా తమ సమస్యల మీద ఈ సమస్యలు పరిష్కరించండి అని చెప్తే ఎవరు డిమాండ్ చేస్తారో, ఎవరు సమ్మె చేస్తారో, ఎవరు ఐక్యంగా ఉంటారో వాళ్ళ వ్యవస్థనే లేకుండా చేసే లక్షణం ఇది. చాలా దుర్మార్గమైన లక్షణం కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. గతంలో 100 రోజుల పనులు చేసే మెట్లు ఆందోళన చేస్తే వాళ్ళ వ్యవస్థనే లేకుండా చేశాడు. తర్వాత తన ప్రభుత్వానికి ఎసరు వస్తుంది అనుకున్నప్పుడు చాలా నెలల తర్వాత దాన్ని మళ్ళీ ఏదో చేశాడు. అట్లాగే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తే ఆశా వర్కర్లని పక్కగా పెట్టాడు. తర్వాత మళ్ళీ పిలిచి వేతనాలు పెంచాడు. ఆర్టీసీ కార్మికులు యూనియన్గా ఆందోళన చేస్తే ఆర్టీసీలో యూనియన్లే లేకుండా రద్దు చేశాడు. ఇప్పుడు విఆర్ఓల పరిస్థితి అలాగే ఉంది. ఇంకో పక్క విఆర్ఏలు కాదు, విఆర్ఓల పరిస్థితి కూడా బజార్ పాలైంది. లాటరీ జీవితం అయింది వాళ్ళది. ఎందుకంటే రాష్ట్రంలో విఆర్ఓలు లేకుండా కొత్త పాస్ పుస్తకాలు నడవలే. సరే, నడిచేటప్పుడు డబ్బులు ఎట్లా నడిచినాయి అంటే డబ్బులు ఫుల్గా నడిచిన, అందులో ఇబ్బంది ఏం లేదు. రాష్ట్రంలో ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మొత్తం 32,149 మంది, కింది నుంచి పై వరకు మొత్తం 2018 నుంచి ఇప్పటి వరకు డబ్బులే డబ్బులు, కట్టలు లెక్క పెట్టుకోవడం కూడా కొంతమందికి సమయం లేకుండా అయింది. అది వేరు, అది ప్రభుత్వ నిర్వాహకం. దీనికి ఈ శాఖకు ఉన్న ముఖ్యమంత్రి రెవెన్యూ మినిస్టర్ కాబట్టి ఆయన తప్పు తప్ప ఈ అధికారుల తప్పు కాదు. ఎందుకంటే తల్లి చేలో వేస్తుంటే గట్టి మీద దూడం వేయదు కదా. కాబట్టి ఈ అలవాటు చేసింది ప్రభుత్వం, ఇది అవినీతి ప్రభుత్వం. దీంట్లో అక్కడక్కడ ఏమన్నా 2-3% నిజాయితీ పనులు ఉన్నారంటే వాళ్ళని మేము తప్పుపట్టం. కానీ విఆర్ఓ లేకుండా రెవెన్యూ రికార్డు కదిలించడం సాధ్యం కాదు. ఆ వ్యవస్థ ఎప్పటి నుంచో ఉంది. దానికి గతంలో పటారు పటేల్ అనేవాళ్ళు, దాన్ని ఇప్పుడు తీసేస్తే ఆ లోటు ఆ పనులు ఎవరు చేయాలా, ఒక సమస్య. వాళ్ళందరినీ మొన్న 1st July 1st వివిధ డిపార్ట్మెంట్లకు పంపించారు. వీళ్ళని 7 సెప్టెంబర్ 2020 ఈ వ్యవస్థనే రద్దు చేశాడు. ఎందుకు అంటే ఈ వ్యవస్థ ఉంటే ఇప్పటికే రాళ్ళు, బోళ్ళు, గుట్టలు, కావలసిన భూములన్నీ కూడా 100,000 ఎకరాలు టీఆర్ఎస్ నాయకులకి, మంత్రులకి పాస్ పుస్తకాలు చేసి వెనక ఉంచారు. ఆ తర్వాత ఇవన్నీ బయటపడతాయి అని చెప్పి ఆ విఆర్ఓ ఉంటే వాళ్ళ ద్వారా రికార్డులు తీసుకుంటారని చెప్పి ఆ వ్యవస్థ లేదన్నారు. మా వంటి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు పెడితే విఆర్ఓ లేరు, ఇబ్బంది కావద్దని చెప్పడానికి ఆ పకడ్బందీ పథకం చేశాడు. అంటే కోడిగుడ్డు కోసం కోడినే కోసేసి చూద్దాం, ఒక గొడ్డు ఈ రోజు తీసుకుందాం అన్నట్టుగా చేశాడు, ఉత్పత్తి ఆగిపోయినట్టు చేశాడు. అట్లాగే రాష్ట్రంలో 5,840 మంది విఆర్ఓలకి దాదాపు 2 సంవత్సరాల పాటు ఇంట్లో ఉంచి జీతాలు ఇచ్చాడు. ఉట్టిగా జీతాలు తీసుకోవాలన్నా వాళ్ళకి ఉపయోగం లేదు, విధులు ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు వివిధ డిపార్ట్మెంట్లకు పంపించారు. వివిధ డిపార్ట్మెంట్లకు పంపించినప్పుడు వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో అనుభవం ఉందా లేదా చూడాలి. అట్లా కాకుండా సీనియారిటీ చూడాలి, వయసు చూడాలి. ఇవన్నీ కాకుండా పంపిస్తే వాళ్ళకి అనుభవం లేని వాళ్ళకి వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగం ఇవ్వాలన్నా ఐఏఎస్గా సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా, ఐపీఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా, ఎస్ఐగా సెలెక్ట్ అయిన వాళ్ళకు కూడా, తహసీల్దార్ కూడా ఆ ఉద్యోగం ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తారు. అటువంటి ట్రైనింగ్ ఇవ్వకుండా ఆ ఉద్యోగంలోకి పంపించారు. వాళ్ళు ఏం పని చేస్తారో ప్రజలకు వాళ్ళ వల్ల ఏం ఉపయోగం జరుగుద్ది? వాళ్ళకి సుఖం లేదు, ప్రజలకి సుఖం లేదు. ఇది తుగ్లక్ పరిపాలనలాగా ఉంది. ఇంకో పక్క పోయిన నెల జూలై 25 నుంచి విఆర్ఓలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చల్లం లేదు, దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉన్నది. ఇది
అన్ని జిల్లాల్లో జరుగుతుంది, పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. కానీ పార్టీలు కూడా పేరుకే మద్దతు ఇస్తున్నాయి. వీళ్ళందరూ మా సూచన ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విఆర్ఏలు అందరూ కూడా ఎక్కడికక్కడ మండలాల్లో కూర్చొని ఖర్చు గిచ్చు హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది కాబట్టి ఆయా మండలాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి మండల ఆఫీసుల ముందు ఒకరోజు కూర్చోండి, లోపలికి పోనీయకుండా కాదు. అక్కడ మా సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే తదుపరి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి మెళ్ళలో బోర్డు వేసుకొని కూర్చోండి. ఏ రాజకీయ పార్టీ అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు మద్దతు ఇవ్వమని కోరండి. ఆ తర్వాత ఆర్టీఓ స్థాయిలో 10-15 మండలాలు ఉంటాయి కాబట్టి అందరూ వచ్చి అక్కడ ఒకరోజు కూర్చోండి. కార్యకలాపాలకు ఎవరి కార్యకలాపాలకు ఇబ్బంది కలిగించాల్సిన అవసరం లేకుండా కూర్చోండి, బిల్లుగా తినండి, టీలు వీలు తాగండి, కూర్చోండి, ప్రభుత్వానికి తెలుసుంది. ఆ తర్వాత అయినా కూడా కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు ఆ జిల్లాలో ఉన్న విఆర్ఓలు అందరూ కూడా, భార్య పిల్లలు కుటుంబం అందరు కూడా, తల్లి తండ్రి అందరు వచ్చి ఒకరోజు కూర్చోండి మౌనంగా. సమస్య పరిష్కారం చేయకపోతే ఈరోజు నిరాహార దీక్ష చేస్తాం, చేయండి. అయినా పరిష్కారం చేయకపోతే కలెక్టర్ లోపలి పోని కూడా కూర్చోండి. సింపుల్, ఇది దశల వారు ఎవరైనా చేసేది. మన ఇంట్లోనైనా పిల్లగాళ్ళు అడిగింది ఇవ్వకపోతే వాళ్ళు ఇదే అది ఇటు ఇది ఇటు ఇసిరేయటం, కొట్టడం, అలగటం ఇవన్నీ చేస్తారు కదా, సహజ లక్షణం అది. తమ డిమాండ్లు నెరవేర్చాలనే సహజ లక్షణం తప్ప ఈ చట్ట వ్యతిరేకం కాదు. అటువంటి చేసే శాంతియుత ఉద్యమాలకి మా సమాచార హక్కు చట్టం ప్రచార వేదిక, సమాచార హక్కు ప్రచార వేదిక, తెలంగాణ జనవేదిక పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. నా పేరు పోయింగి వెంకన్న. మా ఫోన్ నెంబర్ 8985847634. నమస్తే.